ఆ నిర్ణయమే పవన్కు గాజువాకలో కష్టాలు తెచ్చిపెడుతోందా? విశాఖ జిల్లాలో ఆసక్తి రేపుతున్న ఫలితాల్లో ఒకటి గాజువాక. ఇక్కడ 3 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్న అతిపెద్ద నియోజకవర్గంగా ఏపీలో మొదటి స్థానంలో ఉంది. గాజువాకలో దాదాపుగా 70% పైగా పోలింగ్ జరిగింది. అయితే ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. ఇద్దరు లోకల్, ఒక నాన్ లోకల్ మధ్యన జరిగిన ఈ పోరులో ఎవరు విజేత అన్నది పెద్ద చర్చగా ఉంది. నిజానికి గాజువాకలో పవన్ పోటీ అన్నప్పుడే ఆయన విజయం ఖాయమని అంతా భావించారు. అయితే తరువాత జరిగిన పరిణామాలు జనసేనానిని వెనక్కి నెట్టేశాయి. పవన్ గాజువాకలో సరిగ్గా ప్రచారం చేయలేదని విమర్శలున్నాయి. దానివల్ల స్థానిక ప్రజలతో పాటు పవన్ అభిమానులు కూడా చాలా అసంతృప్తికి లోనయ్యారు. పవన్ గట్టిగా ప్రచారం చేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని అభిమానులే చెబుతున్నారంటే, సులువుగా గెలవాల్సిన సీట్లో జనసేనాని వేసిన తప్పటడుగులు ఏంటి అన్నది అర్థమవుతోంది. నామినేషన్ వేసేసిన 10 రోజులకు గాజువాక వచ్చిన పవన్ ఒక రోడ్ షో నిర్వహించి ఊరుకున్నారు. ఆ తర్వాత ఆయన మళ్లీ ప్రచారం చేస్తారని అంతా భావించినా రద్దు చేసుకున్నారు. చివరి నిమిషంలో రద్దు చేసుకోవడం వల్ల ఆ ప్రభావం గాజువాకలో విజయం పైన పడిందని అంటున్నారు. ఇప్పుడే పవన్ సరిగ్గా రావడం లేదని, రేపు గెలిపిస్తే స్థానికంగా ఉంటారా అన్న డౌట్తో చాలామంది మనసు మార్చుకున్నారన్న మాట వినిపించింది. ఇక పోలింగ్ వేళ ఈవీఎంల మొరాయింపుతో వేయాల్సిన వారు కూడా విసిగి ఓట్లు వేయకపోవడం కూడా జనసేనకు కొంత నష్టం కలిగించిందని భావిస్తున్నారు. దాంతో పవన్ టఫ్ ఫైట్ని ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి 3వసారి పోటీ చేస్తున్నారు. ఆయన చిరకాల వాంఛ ఎమ్మెల్యే. దానికి ఓమారు చిరంజీవి ప్రజారాజ్యం గండి పెడితే మరోమారు పవన్ టీడీపీ కాంబో దెబ్బేసింది. ఇప్పుడు ఏకంగా పవన్ గాజువాకలో పోటీ చేయడంతో తిప్పల సానుభూతినే నమ్ముకున్నారు. తనను గెలిపించమంటూ ఓటర్లను ఆయన ప్రాధేయపడ్డారు. ఒక ఛాన్స్ ఇస్తే తాను ఎమ్మెల్యే అవుతానని, ఈసారి పోటీ చేసే వయసు ఓపిక కూడా తనకు లేదని, తిప్పల చేసుకున్న వినపం ఎంతవరకు ఫలించిందన్నది ఈవీఎంలను అడిగితేనే తెలుస్తుంది. అదేవిధంగా టీడీపీ విషయంలో అధినాయకత్వం వహించిన నిర్లక్ష్యంతో టీడీపీ ఓట్లు కొన్ని పవన్కి వెళితే, మరికొన్ని చివరి నిమిషంలో వైసీపీకి కూడా వెళ్లాయన్న ప్రచారం సాగింది. పవన్ కోసం టీడీపీని పక్కన పెట్టారన్న ఆవేదనతో ఆ పార్టీ రెండుగా చీలిందని అంటున్నారు. అదే జరిగితే ప్రధాన పోటీ జనసేన వైసీపీల మధ్యనే ఉండనుంది. అప్పుడు ఓటర్లు ఎవరిని గెలిపిస్తారన్నది చూడాల్సి ఉంది.